30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వెయిన్ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారా వస్తే ఏ పార్టీలోకి చేరతారు గతంలో ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్ లో చేరతారా లేక టీడీపీ వైపు అడుగులు వేస్తారా ఈ రెండింటిని కాదనే బీజేపీకి స్నేహ హస్తం అందిస్తారా విజయవాడ నగరంలో 4.5 ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న లగడపాటి అనుచరుల సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి పొలిటికల్ ఎంట్రీకి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నారా పదేళ్ల క్రితం రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన లగడపాటి రాజగోపాల్ మళ్ళీ ఏపీ పొలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్నారనే వార్తలు విజయవాడ పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి రెండు రోజుల క్రితం ఆయన అనుచరులు ఓ హోటల్లో సమావేశం అవటం ఈ చర్చకు తెరలేపింది 2004-2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ విజయవాడ పార్లమెంటు అభివృద్ధిలో తనదైన మార్క్ వేసుకున్నారు అంతేకాదు పొలిటికల్ సర్వేల్లో కూడా మంచి దిట్ట అయితే రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు 2014లో రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు కానీ అనూహ్యంగా రాష్ట్ర విభజన జరగడంతో చెప్పినట్టుగానే ఆయన అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రాజకీయ సర్వేలు చేయించే లగడపాటి 2019లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు ఈ జోస్యం ఫలించలేదు వైసీపీ అధికారంలోకి వచ్చింది దీంతో ఆయన సర్వేలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు పదేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి లగడపాటి రాజకీయ సన్యాసం ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ పొలిటిక్స్ లో యాక్టివ్ అవుతారనే ప్రచారం జరుగుతోంది అయితే ఇలాంటి ప్రచారం కొత్తేమీ కాదు గతంలో కూడా ఆయన ఎప్పుడు ఏపీకి వచ్చినా ఇలాంటి ప్రచారమే జరిగేది ఈ ప్రచారాలపై లగడపాటి ఎప్పుడూ స్పందించలేదు ఆయనకున్న వ్యాపారాలతోనే ఆయన బిజీగా గడుపుతున్నారు అయితే లగడపాటి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన అనుచరులు విజయవాడలోని ఓ హోటల్లో సమావేశం కావటం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో మాట తప్పడం మడమ తిప్పడం చాలా కామన్ కానీ లగడపాటి మాత్రం పదేళ్లుగా చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు ఇప్పుడు ఆయనను తిరిగి రాజకీయాల్లోకి తీసుకువచ్చేలా ఒత్తిడి పెంచేందుకే అనుచరులు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రచారం సాగుతోంది ఇకపై పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని లగడపాటి అనుచరులు కార్యకర్తలను కలుపుకుని సమావేశాలు పెట్టాలని ముఖ్య అనుచరులు నిర్ణయించారట ఈ నెలాఖరులో తమ నాయకుణ్ణి కలుసుకుని మళ్ళీ పోటీలోకి దిగేలా ఒప్పిస్తామంటున్నారు ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఏ పార్టీ అయినా ఆయన ఇష్టం అంటున్నారు ఆయనతో కలిసి సమావేశం ఏర్పాటు చేసే దిశగా కార్యచరణ రూపొందిస్తున్నారు అయితే తాను మాటకు కట్టుబడి ఉంటానని మళ్ళీ రాజకీయాల్లోకి రాలేనని 6 నెలల క్రితం నందికామ వచ్చినప్పుడు కూడా రాజగోపాల్ తెలిపారు లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు ఆయన టీడీపీలో చేరతారని గతంలో ప్రచారం జరిగింది కానీ ఆ పార్టీలో విజయవాడ ఎంపీ సీటు కోసం కేసనేని బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోంది ఇక వైసీపీలో ఈ సీటు ఖాళీ ఉన్న లగడపాటి ఆ పార్టీలో చేరతారా అన్నది అనుమానమే రాజగోపాల్ మాత్రం బరిలో దిగితే ఖచ్చితంగా అటు టీడీపీ ఇటు వైసీపీల ఓట్లను చీల్చుతారనడంలో సందేహం లేదు